హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో ఎక్కువ ఎంబీ గల వీడియో కానీ లేదంటే ఎక్కువ జీబీ ఉన్న వీడియో కానీ మనం అప్లోడ్ చేయాలంటే ఒక్కొక్కసారి అయితే దీన్ని అప్లోడ్ చేయలేము, ఒక్కొక్కసారి అప్లోడ్ ఫెయిల్యూర్ అయితే అవుతుంది. సో మరికొన్ని సందర్భంలోనంటే ఇది అప్లోడ్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. అలాగే మనం ఇదే వీడియోని మనం ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేయాలన్నా, ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేయాలన్నా సరే, లేదంటే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వాళ్ళు వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేయాలన్నా కానీ చాలా మెమరీ అయితే తీసుకుంటుంది. అటువంటి సందర్భంలో దీని యొక్క సైజుని మనం కంప్రెస్ చేయొచ్చు. ఇది ఎలా కంప్రెస్ చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. కంప్రెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్, ఇక్కడ దాని యొక్క సైజుని తగ్గించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 MB ఉందనుకోండి, దాన్ని 10 MB కానీ 20 MB కానీ తీసుకురావచ్చు. ఇలా తక్కువ MBకి తీసుకొచ్చినంత మాత్రాన దానిలో క్వాలిటీ అయితే ఏమాత్రమూ తగ్గదు. సో ఇది ఎలా కంప్రెస్ చేయాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో పాండా కంప్రెసర్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. నేను దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అని చూపిస్తుంది. నేను దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అనే దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి, కంటిన్యూ టు యాప్ అని ఉంది. ఈ కంటిన్యూ టు యాప్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకు గ్యాలరీలో ఉన్న వీడియోస్ మొత్తం మనకి అయితే ఇక్కడైతే చూపిస్తాయి. సో నేనైతే ఇక్కడ 22 MB ఉంది చూడండి, లాస్ట్ వీడియో దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి, లాస్ట్లో నెక్స్ట్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి స్మాల్ ఫైల్ అని ఉంది, అలాగే ఈజీ షేర్ అని ఉంది. సో ఎక్కువ మంది అయితే ఈ స్మాల్ ఫైల్ అనేదాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే మీడియం సైజ్ ఫైల్ కూడా మనం తయారు చేసుకోవచ్చు, అలాగే లార్జ్ ఫైల్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఫిట్ టు ఫేస్బుక్ మెసెంజర్ ఉంది, అంటే ఫేస్బుక్ మెసెంజర్కి పంపించడానికి అవసరమైన విధంగా అయితే ఇదైతే తయారవుతుంది. అలాగే ఫిట్ టు ఈమెయిల్ అంటే మెయిల్లో పంపించడానికి సరిపడే విధంగా ఇది తయారవుతుంది. అలాగే కస్టమ్ ఫైల్ సైజ్ అని ఉంది, మనం ఈ కస్టమ్ ఫైల్ సైజ్లో కూడా తీసుకోవచ్చు. అలాగే కస్టమ్ రిజల్యూషన్ అని ఉంది, మనం పర్టికులర్ రిజల్యూషన్ ఇచ్చి ఈ రిజల్యూషన్ ప్రకారం ఇది కంప్రెస్ అవ్వాలని మనం రిజల్యూషన్ ఇస్తే ఆ రిజల్యూషన్లోనే ఇది కంప్రెస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, సో ఈ వీడియో అయితే 22 MB ఉంది. ఈ 22 MB ఉన్న వీడియోని మనం కంప్రెస్ చేస్తాం. ఈ 22 MB ఉన్న వీడియో ఎంతకీ కంప్రెస్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కంప్రెస్ అని ఉంది చూడండి లాస్ట్లో, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. చూడండి కంప్రెస్ అవుతుంది, ఇక్కడ కొద్దిగా టైం అయితే పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి. అయిపోయింది, 90 వచ్చేసింది, 92, 95, 98 వచ్చింది, 100% అయితే కంప్రెస్ అయితే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి 22 MB ఉన్న వీడియోని అయితే 1.5 MBకి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే ఇది కంప్రెస్ అయిపోతుంది. ఒకవేళ దీన్ని మనం సేవ్ చేయాలనుకోండి, ఇక్కడ లాస్ట్లో చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ సేవ్ అనే ఆప్షన్ని యూజ్ చేసి మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ ఉంది, మనం ఎవరికైనా పంపించుకోవాలనుకోండి దీన్ని అయితే మనం అయితే షేర్ చేసుకోవచ్చు. అలాగే రీప్లేస్ అని ఉంది, ఈ వీడియో కాకుండా వేరే వీడియోని మనం ఇక్కడ పెట్టుకొని దాన్ని అయితే కంప్రెస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ అని ఉంది, ఈ బ్యాక్ మీద ట్యాప్ చేసినట్లయితే వెనకైతే వెళ్ళిపోతాం. సో ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం ఎంత MB ఉన్న వీడియోనైనా ఎంత GB ఉన్న వీడియోనైనా ఆ ఫైల్ యొక్క సైజుని తగ్గించవచ్చు, తగ్గించడంలో కూడా సేమ్ అదే క్వాలిటీలో తగ్గించవచ్చు. దీన్ని కంప్రెస్ అని అంటారు ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.